గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయేది మాలి అమావాస బ్లాగ్. సో తెల్లవారు లేచి నేను ఫస్ట్ దేవుడికి దేవుడి విగ్రహాలు ఫోటోలు మళ్ళీ అన్నీ బాగా తోడ్చి పసుపు కుంకుమ పెట్టి రెడీ చేసి పెడతామనేసి రేపు పుట్టి నుండి మనకి నవరాత్రి అనేది స్టార్ట్ అవుతుంది కదండి. సో నేను ఇవన్నీ రెడీ చేసి పెడుతున్నాను. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈరోజు మా అమ్మమ్మ తాతయ్య గారికి మళ్ళీ మా డాడీ వాళ్ళ మమ్మీ అంటే మా అవ్వ వాళ్ళకి ఈరోజు పూజ చేసి మనము ఆశీర్వాదం అనేది తీసుకుంటాము. సో అక్కడికి వెళ్ళి మమ్మీకి హెల్ప్ చేసేదానికి వెళ్ళినాను. ఈయన మా తాతయ్య, మా డాడీ వాళ్ళ డాడీ మమ్మీకి చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లో. మళ్ళీ మమ్మీ పూర్ణ బురెలో పూర్ణం అనేది రెడీ చేసి పెట్టినారు. సో నేను దాన్ని రెడీ చేసి ఇలా రెడీ చేసి పెట్టినాను. మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలా. ఇదైతే మసాలా వడపిండి. మళ్ళీ మమ్మీ దేవుడు పూజ రూమ్ని ఇలా బాగా రెడీ చేసి పెట్టినారు. సో త్వరలోనే మీకు మమ్మీ వాళ్ళు ఇల్లు హోమ్ టూర్ వేస్తానండి. మమ్మీ వాళ్ళు రీసెంట్గా లైక్ 8-9 మంత్స్ బిఫోరే వాళ్ళు ఈ కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేసుకొని వెళ్ళినారు. సో చాలా ప్లాన్ చేసి డాడీ హార్డ్ వర్క్ అనేది ఇంట్లో మీకు తెలుస్తుంది. సో నేను మీకు త్వరలోనే హోమ్ టూర్ వేస్తానండి. సో ఈ వీడియోలో ఓన్లీ నేను పూజ రూమ్ని మీకు కవర్ చేసినాను. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయింది. ఇప్పుడు ఆ పూర్ణ బురెలోని ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాము. సో మమ్మీ చేస్తూ ఉంటే నేను ఈ వీడియో తీసినాను. సో ఇలా బ్యాచ్ వైజ్ వేసి దాన్ని బాగా ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలా. చాలా టేస్టీగా ఉంటుంది మమ్మీ చేసే ఈ స్వీట్ అయితే. సో ఇలా బ్యాచ్ వైజ్ వేసి అది బాగా రోస్ట్ అయ్యే వరకు చూసుకొని. సో నువ్వు వెళ్ళేప్పటికే మమ్మీ ఈ పూర్ణం అనేది రెడీ చేసి పెట్టినారు. మళ్ళీ వడపిండి రెడీ చేసి పెట్టినారు. పులిహోర ఆ గ్రేవీ అనేది బాగా రెడీ చేసి పెట్టినారు. సో ఇలా బ్యాచ్ వైజ్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్లో వేసి పెట్టాలా. సో ఇది అయిన తర్వాత ఈ ఆయిల్లోనే మనము వడ అనేది వేసుకుంటాము. సో మనము ఫస్ట్ స్వీట్ అనేది చేసుకోవాలి ఆయిల్లో. ఫస్ట్ కారం వడలు మనం వేసుకునేస్తే మళ్ళీ స్వీట్ కూడా కారం అయిపోతుంది. సో ఫస్ట్ స్వీట్ వేసి చేసుకొని మళ్ళీ వడలు చేసుకుంటే పని ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో వడపిండి కూడా ఇలా బ్యాచ్ వైజ్ ఇలా వేసుకొని అన్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ రోస్ట్ అయిన తర్వాత మనం దాన్ని టిష్యూ పేపర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో బోత్ ద సైడ్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. సో నేను మీకు ఈరోజు అరటికాయ వేపుడు ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ 2 అరటికాయ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టినాను. మళ్ళీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఆనియన్ ఇలా చిన్న సైజుగా చాప్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, మళ్ళీ ఒక టొమాటో ఇలా చిన్న సైజుగా చాప్ చేసి పెట్టుకోవాలి, ఒక 5-6 గార్లిక్ క్లోవ్స్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ మనం యాజ్ యూజువల్ సాల్ట్, మళ్ళీ దీనికి సాంబార్ పౌడర్ వేసుకుంటామండి. మిరప పొడి, ధనియా పొడి వేయము, సాంబార్ పొడి 1 స్పూన్ వేసుకుంటాము. సో ఫస్ట్ ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో ఆవాలు అంటే మస్టర్డ్ దాన్ని వేసి అది రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఇది వేసిన తర్వాత మనం నెక్స్ట్ వేయబోయేది కరివేపాకు. సో ఏ డిష్కైనా ఇట్లా ఫ్రైడ్ ఐటమ్స్కి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ స్మాష్డ్ గార్లిక్ క్లోవ్స్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనము చాప్డ్ ఆనియన్స్ ఏదైతే మనం కట్ చేసి పెట్టినామండి దాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటాం ఇప్పుడు. సో ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసి బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత మనము టొమాటోస్ యాడ్ చేసుకుంటాము. సో టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ రా స్మెల్ అనేది పోయే వరకు మళ్ళీ ఆ టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకొని మళ్ళీ దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ అంత సాంబార్ పౌడర్, కొద్దిగా 1/2 టీ స్పూన్ అంత టర్మరిక్ పౌడర్ వేసుకుంటాము. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అంత సాంబార్ పౌడర్ వేసుకుంటాము, తగిన సాల్ట్.
సో వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ అయిన తర్వాత మనము అరటికాయ పీసెస్ ని దీంట్లో యాడ్ చేసుకుంటాం. సో అరటికాయని మనం కట్ చేసినప్పుడు దాన్ని వాటర్ లోనే వేసి పెట్టాలా. మనం ప్లేట్ లో తీసి పెడితే అది బ్లాక్ గా చేంజ్ అయిపోతుంది కలర్. వాటర్ లో వేసి పెడితే అది ఎలా వైట్ గా ఉందో అలాగే ఉంటుంది. సో మనం దాన్ని కుక్ చేసే వరకు వాటర్ లోనే వేసి పెట్టాలి వన్స్ అది కట్ చేసిన తర్వాత. సో ఇలా బాగా కలుపుకోవాలి ఆ మసాలా అనేది ఈ అరటికాయ పీసెస్ అన్నిటికీ బాగా కోట్ అయ్యే వరకు. మళ్ళీ అరటికాయ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. సో దానికి తక్కువే వాటర్ క్వాంటిటీ అనేది మనం యూజ్ చేస్తాం. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే చాలు. వేసుకొని ఇలా బాగా కలుపుకొని మళ్ళీ దాని మీద లిడ్ పెట్టి ఒక 8 to 10 minutes ఇది కుక్ అవ్వాలి. ఆ వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో మధ్యలోనే ఒకసారి మనం తీసి మిక్స్ చేయాల్సి పడుతుంది. ఇప్పుడు లిడ్ పెట్టి 8 to 10 minutes ఇలా కుక్ చేసి వదలాలి. మళ్ళీ మధ్యలో ఇలా తీసి ఒకసారి మిక్స్ చేసుకొని క్లోజ్ చేయాలి. మళ్ళీ ఫైనల్గా తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనము కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటాము. సో ఇలా మిక్స్ చేసేటప్పుడే వాటర్ ఏదైతే ఇప్పుడు మిగిలి ఉంటుందో అవి కూడా డ్రై అయిపోతుంది. సో ఎక్కువ కలుపుకూడదండి, కలిపితే అవి అరటికాయ అనేది బాగా స్మాష్ అయిపోతుంది. సో ఇలా పీస్ బాగా ఉండాలంటే మనము లైట్గా ఇలా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయడమే. సో ఈరోజు మమ్మీ ఏమేం వంటలు చేసినా చూపిస్తాను చూడండి. అరటికాయ వేపుడ, పూర్ణ బురలు, మసాలా వడ, ఇది పులియోగరే. మమ్మీ పులియోగరే పౌడర్ ఇంట్లోనే తయారు చేస్తారు. ఇది ఆ పూర్ణంలో చేసిన ఆ బ్యాడ్లో చేసిన సాంబార్ అండి ఇది. సో ఇది వైట్ రైస్. సో ఇది అయిన తర్వాత నేను వెళ్ళి మా అవ్వగారి అమ్మమ్మ గారు ఫోటోలు పెట్టి అక్కడ పూలు అన్నీ వేసి అలంకరిస్తున్నాను. మా అవ్వగారు అయితే నాకు చాలా ఇష్టము, డైలీ తనను తెలుసుకుంటాను, చాలా మిస్ చేస్తాను తననైతే నేను. సో నేను ఇలా దీపం వెలిగించిన తర్వాత డాడీ వచ్చి పూజ చేస్తారు. నాకు మా అవ్వ అంటే చాలా ఇష్టం అండి. ఈ ఫోటోలో ఉండేది మా డాడీ వాళ్ళ మమ్మీ, పక్కన ఉండే ఫోటో మా మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ. సో చాలా మంచి వాళ్ళు. మా అవ్వకైతే నేనంటే చాలా ఇష్టం అయితే. సో ఈరోజు మాలియా అమావాస అనేది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా జరిగింది. మళ్ళీ పూజ అయిన తర్వాత మేమందరం భోంచేసి మళ్ళీ రేపటి నుండి నవరాత్రి స్టార్ట్ అవుతుంది కదండి, సో దానికి కావాల్సిన పనులు అనేది స్టార్ట్ చేసుకున్నాము. సో మీకు నవరాత్రి పూజ విధానము మళ్ళీ ఎలా నేను చేస్తున్నాను అనే వీడియో కూడా మీకు కవర్ చేస్తున్నాను అండి. హోప్ యు ఆల్ లైక్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.